రాత్రి మోసుకు పోయేవారిగా మేమందరం ఉండడానికి సహాయము దయచేయండి నా ప్రభు. నీ కృప కాపుదల మెండైన దీవెన నా తల్లి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డకి దయచేస్తారని నమ్ముచు నా తండ్రి నాయన. ఈ ప్రార్థన ఈ పాదసన్ని చేర్చుకోమని యేసు నామమున అడిగేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడి నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు దాపద సహాయుడై నన్రోజును
Kootayum Ashayamulai Yakubuthiyum Thundagam Jeevithum Sugunara sampannudaina paattu Sugunala sampannuda Stuti gaanala vaarasuda Jeevintunu nityamu neenidanu aaswaadintunu nee maatala Aswari, tunu nee
గడచిన కాలం నీ విధమైన పాడతాం Thank you.
కొండే జాలు ప్రియా యేసు రాజునో నీ జీవన జాలు మహిమలోనే నాయనతో కొండే జాలు నిత్యమైన మోక్షలో తన్ను చేరి అన్ని నామముల కన్నా ప్రేమము యేసు నామమున పాట పాడు. అన్ని నామముల కన్నా ప్రేమము యేసుని నామము ఎన్ని తరముల కైనా గణపరచదగినది విశేషు నామము. అన్ని నామముల కన్నా ప్రేమము
మన అందరి నుంచినట్లయితే 32వ కీర్తన ఉత్తర కీర్తనలో చదువుకుందామని ధ్యానం చేస్తున్నాం. 32వ కీర్తన దావీదు రాసిన దైవద్యము దావీదు కీర్తన. దయచేసి అందరు గట్టిగా చదవాలని ఆశ పడుతున్నా. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు. నేను మౌనుడై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలను క్షీణించినవి. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటే యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందని అనుకుంటే నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు. జ్ఞానము లేని గుర్రం వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకూడదు. అవి నీ దగ్గరకు తేపడినట్లు వాటి నోరు వారితోనే కళ్ళెముతో బిగింపవలెను. ఆక్రోశాంతకాయ చదువుకుందామండి. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి ఉల్లాసించుడి, యథార్థ హృదయములారా మీరందు ఆనందగానము చేయించుడి. దేవుడు పరిశుద్ధాత్మ దీక్షాకే సేపు మనం మన వృద్ధిలో వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. దేవుడా, ఈరోజు మీ సన్నిధికి వచ్చిన అతను మాట్లాడని ప్రార్థన చేద్దామండి. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రైన గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేళ చెల్లించుకున్నాయన మా శరీరం మా కోట మండ మీకు వేళ చెల్లించుకున్నాయన నాయన. మా కోసం చనిపి తిరిగి లేచిన దేవుడా అనుకున్నాయన. మా తప్పుడికి ఇప్పటికప్పుడు సరిదిద్దిన దేవుడా అనుకుంటున్నాయన. మమ్మల్ని పరిశుద్ధుల్లోకి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా అనుకుంటున్నాయన. నాయన మీ సన్నిధికి వచ్చాం నాయన. మాతో నాతో మాతలతో సూటిగా మాట్లాడదాయినా, మాలో ఏం తప్పునుంటే ఆ తప్పులన్నీ క్షమించాయన. చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుకి పరిశుద్ధి నామని అడిగి నాం తండ్రి ఆమె. హల్లెలూయా. ఓకే, ఎంతమంది ఆకలితో ఉన్నారు? ఎంతమంది ఆకలితో ఉన్నారు? ఆకలి అంటే ఏమనుకుంటారు? ఆత్మీయ ఆహారం. ఓకే, వార్చడం చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఓకే, ఉన్నారా నిజంగా ఆత్మీయ ఆహారంతో ఆకలితో ఉన్నారా? లేకపోతే ఏదో వచ్చి దశమోగతి చెప్తాడు పాత్ర చెప్తారు అంటే చనిపోతున్నారా? 42 కీర్తనలో మాట ఉంటుంది చూడండి. చూడండి
ఉంటే ఉప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవమగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది కదా. ఉప్పి వాటర్ కోసం ఎలా ఆశపడి చూస్తుండవు మనం, దేవుని వాక్యం కోసం అలా ఆశగల వెళ్ళి చూడాలి అని భక్తులకు రాస్తాం. మనం ఎందుకు వచ్చాం? ఆకలితో ఉంటాం. ఆకలి అంటే ఫిజికల్ గా మనకు ఆకలి కానీ ఆత్మీయంగా మనం పర్ఫెక్ట్ గా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనకి దేవుని వాక్యం చాలా అవసరం. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నిమిషం దేవుని వాక్యం మనకి కావాలి. అందుకే మనం సండే సండే ఎందుకు చెప్పుకుంటాం, ఎందుకంటే దేవుని వాక్యం మనం పడాలి, మనలో పడాలి. ఆహారం అనేది మనలో పడాలి, లేకపోతే నీరసం అయిపోతాం, ఆత్మీయంగా నీరసం అయిపోతాం. దేవుని కోసం మనకి అంత బలం ఉండవు. మనం బలం ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి. సరే, ఈరోజు ఈరోజు 32వ తేదీ ధ్యానం చేద్దాం. మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోవాలి ఇది దేనికోసం రాశారని. చెప్తారా? సింగిల్ వర్డ్ చెప్పాలి. దేనికోసం రాశారు? ఇది మెయిన్ పాయింట్. చూడండి, 5వ వచనంలో చూడండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఈరోజు మనం ఇలా మనం ప్రార్థన చేయాలి. దేవుడా, దావీదు రాసినట్టు దావీదు ఎలా ఒప్పుకున్నాడో నేను కూడా అలా ఒప్పుకుంటున్నాను అయినా అని మీరు ఆలోచించండి. పాపం కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని అన్నారు కదా. మన పాపం కప్పేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే మనం మన మనసులో ఎలా ఉంటుంది అంటే చాలా భారంగానే ఉంటుంది. చూడండి, ఆలోచించండి, ఎవరైనా మనిషిలో ఆ ముఖంలో సంతోషం కనబడదు. వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతకారం చూస్తారు, ఎన్నో ఆశయకారం చూస్తారు. దేవుడు వాళ్ళ విషయంలో చాలా ఒక వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకుంటారు. కానీ వాళ్ళ ముఖంలో విలుతనం పడదు. ఎందుకు తెలుసా? వాళ్ళు పాపను ఒప్పుకోవట్లేదు. చూడండి, ఇక్కడ వాళ్ళ పాపము కప్పుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొనట్లేదు. ఏ నా పాపం ఎవరు చూస్తారు? నేను చేసింది ఎవరు కనబడుతుంది? ప్రజలకు చూస్తుంటే నేను చాలా అద్భుతంగా ఉన్నా, నీతిమంతులు ఉన్నా, యథార్థంగా ఉన్నా, నాకు అది చాలు. కనిపించాలి దేవుడి కోసం నేను ఎందుకు ఊరికి నాకు కంగారు పడిపోవాలి అని కొంతమంది ఉంటారు. అవునా కదా? మంగపరంగా ఉంటాం. దేవుడు క్షమిస్తాడు కదా, ఎన్నిసార్లు నేను క్షమిస్తాడు కానీ అని ఆలోచిస్తాం. కానీ మన పాపను ఎందుకు క్షమించాడు? ఆయన క్షమించాల్సిన అవసరం ఏముంది? అసలు నన్ను ఎందుకు క్షమిస్తున్నాడు? ఆయన ప్రేమ అలాంటిది, ఆయన కృప అలాంటిది. ఆయన మన కోసం రెండోసారి మనం కొనుక్కున్నాడు. ఆయన శిలువలో యాగమై చనిపి కదా మూడవ రోజు తిరిగి ఎవరి కోసం లేచాడు? మన కోసం లేచాడు కదా. ఇక్కడ మనం ఇక్కడ దావీదు భక్తుడు చాలా చాలా బాధతో రాస్తున్నాడు. ఏంటంటే, నా దోషం కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొట్టి దేవుడా, నీ సన్నిధిలో నా నేను ఏం చేసిన పాపం లేదు, నేను నా మనసు ఉంచుకోవట్లేదు ఆయన. ఇప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నేను పాపం చేసిన ఆ పాపం ద్వారా తలపడి నాలో వచ్చిన వెంటనే నీ సన్నిధిని మోకరించి నేను ఒప్పుకుంటున్నాను ఆయన, నన్ను క్షమించిన ఆయన, నీ కృపత నన్ను బ్రతికించిన ఆయన అని దావీదు సన్నిధిలో వేడుకున్నట్టు మనం చూస్తున్నాం. మనం అలాగా ఉండాలి. మనం దావీదు ఎలా పెంచారు మీరు చూడండి. మీరు మీకు
చూడండి లూకా సువార్తలు ఉంటది. లూకా సువార్త 23:32-43 చూద్దాం. సువార్త 23:32 అక్కడ యేసు ప్రభు ఇన్స్టాంట్ గా ఫర్గివ్ ఇచ్చాడు. అంటే ఏంటి? క్షమాపణ. లూకా సువార్త 23 చూడండి. దాంట్లో 32 చూడండి. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడటకు తీయబడింది. వారు నేరం చేసిన వారు కపాల మనబడిన స్థలమున వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా నచ్చిన వేసింది. ఓకే, యేసు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎందుకు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడే ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన ఎడల తను తాను రక్షించుకునమని అపహాసించే. అంతటా సైనికులు ఆయన యొక్క వచ్చి ఆయనకు చిరకవలిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోవడమని ఆయన అపహాసించింది. ఇతడు యూదుల రాజుని పై విలాసం కూడా ఆయనకు పైన వాయించలేదు. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏం తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, ఇక్కడ బాగా గమనించండి, ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నమనేను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఇక్కడ ఆ యొక్క దీపు, ఆ యొక్క వేలాడు తీసుకుపోతున్న దీపు దేవుని దగ్గర ఏమన్నా అడిగాడు, దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు వెంటనే ఓకే జ్ఞాపకం చేసుకుంటా తాత్కాలిక అన్నలేదు, నిశ్చయముగా నేను దేవుడు నాతో కూడా పరదేశం ఉండమని చెప్పేదాను. అంటే ఏంటంటే, దేవుడు మన ఎప్పుడైతే దేవుని తాత హృదయంతో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమించే దేవుడు కదా, చిత్త మనసు కలిగిన దేవుడు. ఈరోజు మనం ఇన్ని పాపం చేసినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కదా. ఆ క్షమాపణ మనం ఊరికి తీసుకోకూడదు, చాలా సిల్లీగా తీసుకోకూడదు. దేవుడు ఎందుకు క్షమించాడు? అసలు నేను ఘోరమైన పాపం కదా, అసలు లోకంలో నేను చాలా చెడ్డ వ్యక్తిని, నన్ను క్షమించే వ్యక్తి ఎవరు లేరు, కానీ దేవుని క్షమించాడంటే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ఎంత గొప్పగా చూస్తున్నాడు, ఒక మంచి ఒక గొప్ప వ్యక్తిగా ఒక పరిశుద్ధంగా నన్ను హెచ్చిస్తున్నాడు. మనమేమో అనుకుంటాం, నేను మూర్ఖుని, నేను పనికి మా వేస్ట్ పోయినా అని మనం అనుకుంటాం. మీరు ఇప్పుడు అలా అనుకోకండి, దేవుని దృష్టిలో మనం ఇప్పుడు పరిశుద్ధులే, ఎందుకంటే ఆయన రక్తంతో మనం కడిగబడ్డాం కాబట్టి మనం ఇప్పుడు పరిశుద్ధులే. అందుకే ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ మొదట్లాడతాడు, తన అతిక్రమంలో పరిహారం పొందిన వాడు, తన పాపంలో ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఇక్కడ ఆ యొక్క తీర్పు తన ఆ యొక్క దొంగ ఏమయ్యాడు? ధన్యుడు అయ్యాడు. ఇప్పుడైతే మనం దేవుడి ఎదుట మనం పాపం నొప్పుకున్నప్పుడు మనం నిజంగా ధన్యుడమే కదా, మనందరం ధన్యులం.
ఈ లోకం ఎదిగితే మనం చాలా పిచ్చిగా కనబడతాం కానీ దేవుని దృష్టిలో మనం ధన్యులము. ఇక్కడ ఇంకో మాట కూడా చూడండి, 3వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని మెచ్చబడిన వాడు ఆత్మల కపటము లేని వాడు ధన్యుడు. ఆహా, ఎంత గొప్ప మాట! ఇక్కడ చూడండి, మనకి యెహోవా చేత నిర్దోషి, మనం దోషులు అనబడిన ప్రజలు మనం, దేవుడు మనల్ని ఏమంటున్నాడు, నీవు నిర్దోషి. రామకృష్ణ నిర్దోషి, విజయలక్ష్మి నిర్దోషి, సుష్మా నువ్వు నిర్దోషివి, నా దృష్టి మనందరికి నిర్దోషిని. అక్కడ తీర్థ చెప్పినట్టు మనం కూడా మనందరికీ పరలోక రాజ్యం ఇచ్చాడు. మీరు అనుకోకండి నేను నిజంగా పరలోక రాజ్యం వెళ్తానా, చాపని భయపడ్డాడు, ఏ నువ్వు చాలా తప్పులు చేస్తావు, చాలా ఇది చేస్తావు, పరలోక రాజ్యం ఉండదు అంటావు. మనలో ఆ యొక్క డౌట్ పెడతాడు. మీరు అన్నాడు సాతనా దేవుడు అన్నాడు, నిశ్చయమో నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాడు, ఆల్రెడీ మనకి స్టాండ్ ఇస్తాడు, యువరు ఎలాడు అని అని సాతను ఎదిరించాడు కదా, ఎదిరించి మనం పోరాడాలి. అలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు అయిన తర్వాత చూడండి, అక్కడ ఇక్కడ 4 మాట ఉంటాయి చూడండి. దేవుడు అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, దేవుళ్ళలో ఎదిగిన వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే చూడండి, 6వ వచనంలో కావున నీ దర్శన కాలం వల్ల భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, జల ప్రవాహములో పొరలి వచ్చినను నిశ్చయముగా అది వారి మీదకి రావు. ఇది గొప్ప వాగ్దానం. మీరు మనం వాగ్దాన సంవత్సరం ఒకసారి తీసుకుంటాం. మీరు నన్ను బైబిల్లో మీరు మంచి బైబిల్ మీరు అలా చదువుతుంటే ఇన్ని వాగ్దానాలు నాకు వస్తాయి, చేయండి టెస్ట్. మీకు పోలే వాగ్దానం వస్తాయి ప్రతిరోజు ఒక వాగ్దానం. ఈరోజు మన వాగ్దానం ఏంటి, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదకి రావు. ఉద్యోగంలో చాలా టెన్షన్ పడే వస్తే వర్క్స్ మనం భయపడకుండా దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా అవి మన మీదకి రావు. అవును దేవుడా, నీవు మాట ఇచ్చి నిలబెట్టి దేవుడు కదా, ఆ మాట మీద నిలబడి దేవుడు. దేవుడని నాకు తెలుసు నువ్వు నా విషయంలో చేస్తావు, నేను స్ట్రెంత్, నాకు శక్తి లేనప్పటికీ నువ్వు నాకు శక్తి అనుగ్రహిస్తావు. ఉద్యోగులే కాదు, మన వ్యాపారంలో లేకపోతే ఇంటి ఆడలో ఇంటి పనులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు స్ట్రెంత్ లేనప్పుడు దేవుడా నాకు శక్తి అనుగ్రహించు. మూల జల ప్రవాహముల వల్లే చాలా పనులు నా మీద ఒత్తిడి తీసుకొస్తుంది, ఆయన నాకు సహాయం చేయు అన్నప్పుడు దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చే విషయంగా యావు నీకు నీ చోటికి రావు. ఈ మాట పట్టుకుని ఉన్నాను అంతే, ఈ మాట పట్టుకొని ఈ మాట అయితే ధ్యానం చూసి ఉన్నప్పుడు మనలో ఆ యొక్క బాధ అన్ని పోగొడతానని దేవుడు చెప్పుచున్నాడు. చివరిగా మాట ఉంటుంది చూడండి, 10వ వచనంలో ఉంటుంది, భక్తిహీనులకు అనేక వేదన కలుగుచున్నవి, యెహోవా యందు ఒక నమ్మిక ఇచ్చు వారిని కృప ఆవరించుచున్నవి, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి ఉల్లాసించుడి, యథార్థ హృదయములారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఇక్కడ 2 ఇద్దరు కనబడుతున్నారు. భక్తిహీనులు ఎలా ఉంటారంట, అనేక వేదలు చూసి భయపడిపోతారు, నిరుత్సాహపడిపోతారు, వేదన పడిపోతారు, చాలా ఆరోగ్యం పోగొట్టుకుంటారు. కానీ నీతి మంత్రులు యెహోవాలో నమ్మకించు వాళ్ళు ఎలా ఉంటారంటే సంతోషంతో ఉల్లాసించుచు. మీరు యోగు గమనిస్తే చూడండి, ఆయనకి అన్ని పోయాయి, చనిపోయారు, ఆస్తులు పోయే అన్ని పోయినప్పటికీ ఆయన మాట అన్నాడు, దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకోండి, అలాంటి విశ్వాసం కలిగి జీవించాలి. అందుకే ఆయనకి రెండింతలుగా దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చి ఎందుకు ఆయన నమ్ముకొచ్చి ఆయన కృప మన మీద ఆవరించున్నది, మన చుట్టూ ఆవరించున్నది. నేను ఒక పిక్చర్ చూశాను,
ఒకతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన చుట్టూ వెనకల ఇంగ్లీష్ షార్ట్స్ ఒక అతను పంపేశాడు. ఎలాగంటే మన నడుచుకున్న ఒక మాన్యువల్ ఉంటుంది, ఆ మాన్యువల్ కొట్టుకోకుండా చుట్టుపక్కల మనకు దూతలు ఉంటారంట. దూతలు అని అంటే ఆయన కృప ఆవరించుచున్నది. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, నీతి మంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి ఉల్లాసించడం యథార్థ హృదయమునారా, అంటే నిజంగా దేవుడి పట్ల ఆశ కలిగి జీవించాలారా మీరందరూ ఆనందగానము చేయుడి అని చెప్తున్నారు. ఈరోజు మనం ఏమి తప్పులు చేస్తే ఈరోజు మనం అడుగుతాం, దేవుడా నేను నా యొక్క పాపం నుంచి విమోచించిన దేవుడా అని పొందాను, నేను చనిపోయిన నేను శిలువు చనిపోవాలి కానీ నా బదులు శిలువుల యాగమై నా కోసం తిరిగి లేచే దేవుడా నాకు నన్ను క్షమించని మనం నిజంగా హృదయపూర్వకంగా అడుగుతాం. మనందరం తెలిసినట్టయితే మన దేవుని ఆరాధిద్దామండి. ఒకసారి ఇచ్చినట్టు దేవుడు ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధిద్దాం. మన మధ్యలో ఉన్న మేరీ అంటే వచ్చి ఆరాధన ఆయన నామాన్ని ఆరాధన ఆయన నామాన్ని కనపరుస్తాం. ఈ పునరుత్లో మనందరం ఇక్కడ చేరాం ఆయన నామాన్ని కనపరచడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి. మన జీవితాల్లో ఆయన ఏ మేలు అయితే చేస్తున్నాడో ఆ మేలు బట్టి ఆయన హెచ్చించడానికి వచ్చిన్నాం. అందరూ మీ స్వరాలని పెదవులతో పాటు కానీ హృదయంతో ఆయన ఆరాధించండి. దేవానికి వందనాలు నాయన, దేవానికి వందనాలు నాయన, పునరుద్ధానానికి వందనాలు నాయన, మా పాపాలను క్షమించిన వాడా దేవానికి వందనాలు నాయన, మా అతిక్రమాలను మన్నించిన వాడా నీకు వందనాలు నాయన, ప్రేమ స్వరూపి నీకు వందనాలు నాయన, ఆత్మస్వరూపుడా నీకు వందనాలు నాయన, దయగలవాడా నీకు వందనాలు నాయన, కృతజ్ఞతలు దేవా కృతజ్ఞతలు నాయన. గడిచిన కాలం అంతట్లో మమ్మల్ని కాపాడే వందకు నీకు వందనాలు నాయన, మా పాపాలను బట్టి మమ్మల్ని క్షమించావు నీకు వందనాలు నాయన, అయ్యా 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 నాయనా నాయన నజరైడా నీకు వందనాలు, ప్రభువా 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 నీకు వందనాలు నాయన, వందనాలు నాయన వందనాలు నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభువా, అయ్యా 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 నాయనా నీకు వందనాలు తండ్రి, వందనాలు నాయన. విరిగి నలిగిన హృదయం తల్లితో ఆరాధించి మన్నావు ప్రభువా, ఆ విరిగి నలిగిన హృదయంతో నీకు ఆరాధించే వాడిగా మమ్మల్ని ఉంచండి తండ్రి. దేవా నీకు వందనాలు ప్రభువా, వందనాలు నాయన వందనాలు నాయన, కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు తండ్రి, ఆలోచనకర్త నీకు వందనాలు దేవా, అద్భుతకరుడా నీకు వందనాలు నాయన, పదివేలలో వందనాలు ప్రభువా, జీవము కలిగిన వాడా జీవించుతున్న వాడా నీకు వందనాలు ప్రభువా, అనిత్యము మా వెంటనే ఉండి మమ్మల్ని నడిపించేవాడా నీకు వందనాలు ప్రభువా, వందనాలు నాయన వందనాలు నాయన వందనాలు నాయన. నా స్నేహితుడా నీకు వందనాలు, నా తండ్రి నీకు వందనాలు ప్రభువా, వందనాలు నాయన వందనాలు 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 తండ్రి, వందనాలు నాయన వందనాలు ప్రభువా.
Narudha jeevu. Nee yaadavunu, nee satyamunu. Yeah.
अग्नि ज्वाला प्रभा सतोष मंत्री समय बटी वंदना मत संघ ने बटी वंदना मत दयोजन बटी नी वना स्तोत्र प्रभु इंतवर प्रभा पाटल द्वारा प्रभु नी वना वाक्य कीर्तन द्वारा वंदना युव प्रभा इंका जरवल कार्यक्रम अंत आध्यक्ष वह मैं स्तोत्र మగాత్మీయ ఆహారం ఏది అవసరం మీకు తెలుస్తున్నాయినా అవసరం ప్రభాతపాటు మీ ఆహారం ఆశించే దేవుడు నైనా మీకు వందనాలు మీ దయజలు నిలబెట్టుకుని ప్రభు మాకు అవసరం ఆత్మీయ ఆహారం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఆయనకు మంచి ఆరోగ్యం స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి మాకు మంచిగా ఆహారం దయచేస్తూ సహాయం చేతండి మీకు కూడి వచ్చిన ప్రతి పీడలను దీవించి ఆశీర్వించమని వేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ సాక్ష్య సమయం ముందుగా శామ్యుయేలు గారు ఒక చక్కని సాక్ష్యం మొత్తం షేర్ చేసుకుంటారు ఆ సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని మనం కనపరుద్దాం గొప్ప చేద్దాం వారి జీవిత అనుభవం మనకు కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది ఓకేనా రైట్ క్యారీ ఆన్ అవతరించిన పాత్ర గారికి పాఠం జరుపుకున్న వందనాలు కూడొచ్చిన సంబిడలందరికీ నా వందనాలు నా జీవితంలో చేసిన దేవుడు చేసిన మేలు మర్చిపోవాలండి ఆయన అద్భుతంగా మా జీవితంలో ఆయన ఎన్నో మేలు చేస్తున్నారు ప్రతి మేలు మేము మర్చిపోయింది ఇంకా దేవుడు నేను 2003 విశాఖపట్నం వచ్చాను మేము వచ్చినప్పుడు 2 జతల పట్ల పడుతుంది మేము వచ్చాను వచ్చి నా జీవితం స్టార్ట్ చేసినప్పుడు నా జీవితం 2000 ఆ 2000తోనే నేను నా సంసారం స్టార్ట్ చేసి చిన్న ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో అలాగే మేము సంసారం స్టార్ట్ చేసాము కానీ మా జీవితం సరిపోయేది కాదు అయినప్పటికీ మేము ఎవరికైనా ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడిలోనే మేము ఎస్ఐ ఇక్కడ తీసుకొచ్చావు మా మార్గం అన్ని మీకు తెలుసు మా తలంపు తెలుసు మీరే మమ్మల్ని నడిపించండి అని ఇసుకలా మేము ప్రార్థన చేసుకోవడం అయితే నాకు నాకు నా దృష్టిలో ఏంటంటే
నాకు ప్రార్థన పొందలేన ఇస్ర అని వచ్చింది. ప్రతి విషయము ఆవిడ ప్రాంతంలో ప్రాంతంగా సాధించింది. ఎందుకంటే ఆయన కండగా కనిపించే నేను కూడా మీకు చెప్తాను. 2004లో మా వీపు పుట్టింది మే నెల 9వ తారీఖున. అలాగే మాకు మీకు అలా కొనసాగుతూ ఉంది. సాగించాలని చెప్పుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ అలాగే మేము కొనసాగిస్తున్నాము. దేవుడు చూడబట్టి ఎక్కడ మేము వీలు లేకుండా దేవుని సన్నిధిలోనే మేము అడుగుతూ వేసాం. మనుషులు ఏంటంటే నా శక్తి లేకుండా ఉంది, కానీ మీ మీద ఆధారపడి మేము జీవిస్తున్నాము. నేను ఇక్కడ ఎవరికి తలదించకుండా నేను జీవించే బాధ్యత మాకు అనుగ్రహించుకోవాలని ప్రార్థించుకుంటూ వచ్చాం. అలాగే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఆయన ఏ రోజు కూడా ఆయన మమ్మల్ని వెళ్ళనట్లేదు. మేమైతే మధ్య మధ్యలో విశ్వాసం కోల్పోయేమో కానీ దేవుడు ఏ రోజు మమ్మల్ని వెళ్ళనుకుండా మమ్మల్ని నడిపించాడు. అందరి బట్టి దేవుని వందనాలు. అలాగే మళ్ళీ తన ఫిస్టుల 2008లో మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. తన బాబు కావాలని మేము బాబు కావాలని కోరుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. తన ఎప్పుడు స్వాసం ప్రార్థన చేస్తున్నాను, మామూలుగా ప్రార్థన చేస్తున్నాను. తను స్కాన్ చేసిన డాక్టర్ గారు చెప్పారు, డాక్టర్ గారు చెప్పింది మళ్ళీ ఆడపడే చెప్పింది మాట. శ్యామంతలో ఆడపడే చెప్పింది మాట చెప్తే ఫిస్టులాక మా దేవుడు నేను అడిగాను నాకు మాకు అడిగిస్తాను దేవుడాన్ని ఎందుకు నాకు ఇలా చేస్తున్నామని. 7వ నెలలోనే వన్ వీక్ ఉపాసం ఉండిపోయింది. ఆయన భయపడి కూడా నువ్వు అక్కడ ఉపాసం ఉండకూడదు, నువ్వు తినాలా అంటే లేదు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇలాగ డాక్టర్ ఇలా చెప్పింది. నేను దేవుడు అడుగుతాను, నువ్వేది నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేసి తన అలాగే ప్రార్థన కొనసాగించింది. 2008 సెప్టెంబర్ 8వ తారీఖున అభిషేకు జన్మించాడండి. ఆ మొత్తం మా ఫ్యామిలీస్ అందరం ఎవరో అంటే ఎవరో డెలివరీకి ఎవరో రాలేదు సరిగ్గా, కానీ మొత్తం ఊళ్ళో ఉన్న మా అమ్మగారు నాన్నగారు తల్లి మొత్తం రోడ్డు వచ్చారు. ఇక్కడున్న మా పిల్లలు మా ఫ్యామిలీ సోదరి గారు అందరం ఆశ్రమం నిండిపోయాము. మేడం గొడవ ఇంత మంది వచ్చారే తెలిసి గొడవ దేవుడు ఖాళీ చేస్తున్నాడని మా బిస్కరావు చెప్పింది, భయంకర ధైర్యం చెప్పింది. ఆ ప్రశ్న తీసుకెళ్ళి ఆ ప్రశ్న చేశారు. దేవుడు అద్భుత రీతిగా మొక్కలాడు దేవుడు ఇచ్చాడు. అప్పుడు మేమంతా చాలా సంతోషించారు. నేనైతే మా దేవుడి దేవుడిని మొక్కల మీద ప్రారంభం చేశారు. నేను అవిశ్వాసని నా భార్య శిశుభాకరి మంచి బాబు నాకు దేవాన్ని కొనాలని దేవుడి బాబు ఆచరించాను. అలాగే మళ్ళీ ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడితోనే అలాగా ఎదుగుతూ వస్తున్నాం. అలాగే విషయంలో కూడా ప్రభు 10th క్లాస్ తన అందరి మాత్రం చదువుతుంది ఎంత టైం చదువులో చదువుతుంది కానీ మర్చిపోతుంది. కానీ అలా మర్చిపోతుంటే నేను ఎంత బాధపడుకోండి, ఆ పెద్ద విషయంలో అలాగా ఇబ్బంది బాధపడుతుంది చదువుతుంది కానీ మర్చిపోతుంది. ట్యాలెంట్ చేయగలి మళ్ళీ ఫిస్టులా మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేసింది. కాబట్టి ఆ బిడ్డ పాస్ అవ్వాలని నేను తనేమో 80 అవ్వాలని తను నేను అక్కడికి ఒకసారి విసర్జన చేసుకుంటూ మరి అంత ఆశ అనుకుంటూ దేవుడు అడుగుతున్నాను పాస్ అవ్వాలని కోరుకున్నాం 80 అని నేను అంటాను. తానేమో 80 నేను అడుగుతాను నీకేస్తే నా దేవుడు అడుగుతాను నాకు ఏం చేస్తాడు దేవుడు తన విశ్వాసంతో తను ప్రార్థన చేస్తుంది. కానీ కరోనా వల్ల అవ్వలేదు, అందరూ పాస్ అనే ఇచ్చారు. అయినా కొన్ని గ్రేడ్స్ ఇచ్చారు, గ్రేడ్ ఇచ్చినప్పుడు కూడా ఆ బిడ్డకి 10th క్లాస్ వచ్చేది. మళ్ళీ దేవుడి విషయంలో నేను మళ్ళీ నేనే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను అవిశ్వాసం ఉంటాను, విశ్వాసం అవుతుంది. అలాగే నా జీవితాల్లో దేవుడు ఇంతవరకు ఎన్నో త్యాగం చేసుకుంటూ వచ్చారు. మీరు ఈ 17 సంవత్సరాల్లో నేను బండి మీద ప్రయాణం చేసి నాకు మీరు చేసుకోవాలి దేవుడు ఎంతగానో కష్టపడ్డారు. అలాగే మొన్న 4వ తారీఖున
వీటిలో ఖాళీ చేస్తారంటే నిజంగా మన కోర్టులో ఆ స్టేట్మెంట్ ఉండాలంటే తెలుగులో వచ్చి నా బైక్లో పెట్టి సిటే పెట్టారండి జపం తగిలి కాల్ ఎక్స్ అవ్వలేదు దేవుడు చాలా అద్భుతంగా నన్ను కాపాడారు ఎందుకంటే ఆ రోడ్డు చాలా ఎక్కువ డెలివరీ చేయ వస్తాయి ఆ టైం ఏ పేరు కూడా రాకుండా దేవుడు కష్టపడారు ఆ విషయంలో కూడా నేను దేవుడికి చాలా రుణపడి ఉన్నాను అలాగే నేను ఈ 17 సంవత్సరాలు నేను ఆర్థిక కానీ ఏ విషయంలో కూడా ఇంటి బంధంలో వచ్చినా ఏ వచ్చినా ఇప్పుడు అదయం ఎక్కువ పడలేదండి చాలా ధైర్యంగానే నాకు దేవుడు ఉన్నాడు మన కొడుకు ఉన్నాడు అన్న ధైర్యంతోనే నేను ముందుకు సాగాను అయితే నేను ఎప్పుడించో అనుకుంటున్నాను వీళ్ళు ఉండాలి అనేసి దేవుడు ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నప్పుడు అనుకోకుండా మా ఇంట్లో పైన ఉన్న వాళ్ళు వాళ్ళు అనుకున్న వరకు నాకు కూడా వాళ్ళు వీలు కొడుకుని సడన్గా నెరవేర్చుకోండి మొన్న 14 తారీఖు తిరుపతి అంటే దేవుడు ప్రార్థన చేసాం కలిసి దేవుడు అలాగే మా ఇల్లు పని రెండవ చూసుకున్నాం ఐదు రెండు పార్టీ ప్రార్థన చేసుకుని ఇవాళ సిద్ధపోతున్నాం అయితే నేను ఈ 18 సంవత్సరాలు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏది భయపడుతుంది ఈ వంగీ ఒక వారం రోజులు పెట్టింది ఏంటో నాలో తిరిగిన వేదన భయం వేస్తుంటే ఎందుకు ఇలాగా ఎప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కట్టలు వచ్చినప్పుడు కూడా నేను భయపడలేదు చేయలేదు అలా వారం రోజులు నాలో నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను ఏదైనా తల్లి పుస్తకం కూడా చెప్పలేదు ఇలా ఉంది నాకు ఇలా ఉంటుంది ప్రాక్టీస్ చేయకుండా తనకు కూడా చెప్పలేదు నేను నాలుగు నేను అలాగే మదన పడుతూ ఉన్నాను మదన పడుతూ ఉన్నాను అది ఇంకా చూసాను 4 రోజులు 5 రోజులు చూసి మొన్న 2 రోజుల క్రితం నేను నేను లేదంటూ నేను చెప్తాము నిర్మేగతో చెప్దామనేసి నిర్మేగతో మా ఒకసారి ఇది పాలు పెంచుకున్న ఒకసారి చెప్తాం ఆయనతో ఆయన చెప్పిన బట్టి నాకు దేవుడు వాళ్ళ ద్వారా ఏర్పడడానికి పాల్పడుతుంటాడు అప్పుడప్పుడు అని చెప్దామని అనుకుంటే నిర్మేగతో ఫోన్ చేస్తే ఆయన ఏమో నేను వ్యాక్సిన్ అయినా 2 డోస్ వ్యాక్సిన్ వేసుకున్నాను అయ్యా నా బాడీ పేర్స్ అయ్యి ఉన్నాయని అంటే పడుతుంది మార్నింగ్ ఫిట్ చెప్తాము చెప్తే మామూలు చేశానండి చేస్తే అలా రెండు సరే నాకు ఉంటాను నిన్న మహర్షి గారు మా ప్రభావానికి వచ్చి ప్రార్థన పెట్టుకున్నాం మేము అరుగురు మా అక్క మా ఫ్యామిలీ మా ఊరి గారు మేము అరుగురు 5 6 రోజులు పెట్టుకున్నాం అయితే దేవుడు నిన్న మాతో స్వచ్ఛంగా మాట్లాడారు ఎస్ఏ 55 8 9 వచనాల్లో ఆయన దాని ద్వారా నేను మీ తలపుల కంటే నా తలపుల బతుకు అని దేవుడు మాతో మాట్లాడిన మాటలు నన్ను చాలా బాగా ఆదరించింది నాలో ఉన్న భయం ఆందోళన కొంత కాకుండా ఒక పాటలో చెప్పి వాక్స్ చెప్పిన ఒక 10 నిమిషాలు పావు గంటలో నా బాధ అంతా దీపేదన్నమాట నాకు చాలా ఫ్రీ అయిపోయినమాట అప్పుడు నేను తర్వాత పాత్ర అయిన తర్వాత నా పాటలతో చెప్పాను సార్ నాకు ఇలా ఉంది ఏమో ట్రీట్మెంట్ నుంచి దేవుడు నాకు కూడా శుద్ధి మాట్లాడాడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా తలపుడు వేలు నీ తలపుడు వేలు అని దేవుడు నాకు మాట్లాడాడు దాని తగ్గ నేను చాలా సంతోషించనమాట దేవాక్షంలో ఎంత బాగుంది దేవాక్షంతో దేవాక్షం చదివి దాన్ని అర్థం చేసుకుంటే మనకి ఏ ఇబ్బందులు ఏ భయం కూడా తెలిసి రాత్రి చాలా స్వచ్ఛంగా దేవుడు నాతో మాట్లాడాడు అందరి బట్టి నీకు వందలాచరించుకున్నాను దేవుడు దేవుడు వందలాచరించుకున్నాం అలాగే మా కుటుంబం కొరకు మా కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి ఇంకా మేము దేవుడు పొందాలి అటు శాలో కూడా కుటుంబ ప్రార్థన చేస్తారని విషయం సాక్షిని దేవుడు దీవించుకుంటారు సాక్షి బట్టి వారి కోసం ప్రార్థన చేద్దాం వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేద్దాం మీతో ఒక ప్రత్యేక పాట పాడుతుందిగా మీరైతే మనం ఎక్కువ వింటాం పావుని ఒక స్పెషల్ పాట పాడటానికి రెడీగా ఉండాలి ఓకే మరచిపోలేనయ్యా నేను లూని నేను
సెఫీ మొన్నక సాక్షి చెప్పి పాస్టర్ దయచేసి నా పక్షంగా షేర్ చేసుకోండి అని చెప్పింది. కాబట్టి సెఫీ సాక్ష్యం ఏంటంటే, తను మ్యారేజ్ కాకముందు చక్కగా జాబ్ చేసేది, చాలా కష్టపడేది. ఎక్కడో మెడ్రాస్ సెక్రటరీ వెళ్ళిపోయేది, వెళ్ళిపోయి ఆ జాబ్ కష్టపడి చేసేది. 10,000 20,000 ఇచ్చేవారు కానీ ఆ చిన్న జీతం కోసం కూడా చాలా కష్టపడేది. అంటే నా ఉద్యోగం చేయడం ఇష్టం అంతే. మ్యారేజ్ అయిన తర్వాత ఇక జాబ్ చేసే అవకాశం దొరకలే. ఎందుకంటే బాబా అగస్టీన్ దుబాయ్లో ఎక్కడో జాబ్ చేసేవాడు, ఇక్కడ తన పిల్లలు చూసుకుంటూ వ్యాస వచ్చేది. మొత్తానికి తను జాబ్ మీద మనసు అయితే ఉంది, జాబ్ మీద చాలా మనసు ఉంది, ఏం చేయాలో తెలిసేది కాదు. మా పిల్లలు మీరు పిల్లలు మీరు ఇదే పండి ఇది చేసిన దాన్ని కాని చేసినకి పిల్లలు ఇదే అమ్మాలంటే ఇది కూర్చుని వెంట కూడా కూర్చొస్తున్నా. ఎప్పుడు పాస్టర్ జాబ్ కావాలి ప్రార్థన చేయండి నాకు జాబ్ చేయడం చాలా ఇష్టం అనేది. అగస్టిన్ ఏమనంటే, నేను ఎవరో సంపాదిస్తాను కదా, ఏ ప్లోటు ఎందుకు అనవసరంగా పాస్టర్ జాబ్ జాబ్ అని కొర తినేస్తుంది పాస్టర్. అయినా ఈ పిల్లకి ఎవరు జాబ్ ఇచ్చేస్తారు, ఏం ఎగ్జామ్స్ రాసేస్తుంది, ఏం పాస్ అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో అనేవాడు నాకు అప్పుడప్పుడు సుఖాలు నేరుగా పోనీ ఏదో అడుగుతుంది కదా ప్రార్థన చేద్దాం అనేవాడిని. ఇద్దరు పిల్లలు అనే తర్వాత రెండో పాప కూడా పుట్టింది, పిల్లలు చూసుకుంటే సరిపోద్ది కదా పాఠశాలలు అంటే మొత్తం తర్వాత పట్టుదల విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టింది. అనుకోకుండా ఒక గవర్నమెంట్ జాబ్ తగిలేసింది. హల్లెలూయా. విజయవాడలో ఉంది, అది పిల్లలు చూసుకుంటే ఆ జాబ్ చేయడం చాలా కష్టంగా ఉంది. తనకి మంచి శాలరీ అని చెప్పింది, మరి ఎంత చెప్పలేదు కానీ చాలా మంచి శాలరీ ఉంది. పాస్టర్ నా తరపు సాక్షి చెప్పండి, చాలా ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అన్నట్టుగా మా ఆశ దేవుడు తీర్చాడు, నీ చేతులు కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అని వాగ్దానం నెరవేర్చేది. అసలు జాబ్ వచ్చే అవకాశమే లేదు. ఊరికే నా ఆశపడటం ఏదో ఎగ్జామ్స్ రాయడం తప్ప, ఈ పిల్లలతో సంవత్సరాలు చూసుకుంటూ నేనేం చదివేస్తాను, నేనేం రాసిస్తాను. అయినా సరే ఆశకల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఒక చిన్న వాగ్దానాన్ని పట్టుకొని నేను రాశాను, దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, సంగంతో చెప్పండి. అయితే ఇద్దరు పిల్లలు చూసుకుంటూ కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఈ జాబ్ అలవాటు అయిపోతే అది సులువుగా ఉంటుందని ప్రార్థన చెప్పింది. స్టేబీ కోసం ప్రార్థన చేయాలి. ఇంకో సాక్ష్యం అంటే పాస్టర్ గారు, పాస్టర్ గారు డిప్రెషన్తో అప్పుడప్పుడు బాధపడడం మీకు తెలుసు. అంటే ఈ సంవత్సరాలుగా నాకు అలవాటు అయిపోయింది, మా ఇంట్లో అలవాటు అయిపోయింది, తనకే అలవాటు అయిపోయింది. అయితే లాస్ట్ టైం 3 మంత్స్ నాన్ స్టాప్ కంటిన్యూస్గా డిప్రెషన్ ఉండిపోయింది. ఏం చేయాలో తెలియదు మాకు. వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళిపోయింది తను. ఈరోజు దర్శన్ బాబు చికెన్ గుణ్యంతో హాస్పిటలైజ్ అయిపోయాడు. దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలో తెలియదు నాకు. అగస్టీన్ ఉన్నాడు, అయినా ఏం చేయగలడు తన పాపం ఒకడే. అంతే కాని పరిస్థితిలో మా ఆంటీతో మాట్లాడి, ఆంటీ నర్సింగ్ కనెక్ట్ చేస్తాండి పోతా, ఏం చేసినా చేయకపోయినా తల్లిగా తను ఉంటే వాడు కొంత ధైర్యం కదా అంటే, పాపం మా ఆంటీ మా అత్తగారు నర్సింగ్ మసిడు అన్నయ్య వచ్చారు. మసిడు అన్నయ్య చాలా అద్భుతంగా పరిచయం చేశాడు. ఇలాగా పాస్టర్ గారు సెట్ అయిపోయారు. అదొక షాక్ ట్రీట్మెంట్ లాగనమాట. అసలు డాక్టర్ గారు అన్నారు ఒకవేళ ఈ డిప్రెషన్ చిన్న బయటపడకపోతే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. కానీ అది కాకుండా దర్శన్ బాబు అనారోగ్యమే ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా అయిపోయింది, సెట్ అయిపోయారు. అయితే కాళ్ళు చేతులు విపరీతమైన పీకులు స్టార్ట్ అయిపోయాయి. ఎందుకో తెలియదు. ఇక మేమందరం ఒకరి తరువాత తోపులు పట్టడమే, నేను దర్శన్ బాబు పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు మా అత్తగారు వాళ్ళ అన్నయ్య అలా ఎప్పుడూ పడుతూనే ఉంటాం. ఆ కాళ్ళు పీకులతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. నేను హాస్పిటల్ తీసుకెళ్ళాం, డాక్టర్ గారు ఏమో మందు రాశారు,
వాడుతున్నారు, ప్రార్థన చేయండి అంటే అది సైకలాజికల్ ప్రాబ్లమో తెలియదు, నిజంగా ఫిజికల్ ప్రాబ్లమో తెలియదు అనమాట. కాబట్టి పాస్టర్ పర్పస్ రెగ్యులర్ గా మీరు ఎలాగా ప్రార్థన చేస్తారు ఇంకా ప్రార్థన చేయండి. తన సమస్యని అధిగమించాలి, మానసికంగా తన అధిగమించాలి, ధైర్యం తెచ్చుకోవాలి. మళ్ళీ ఎక్కువ ప్రార్థన చేస్తుంటారు, మీ అందరి పేర్లు రాసిన పుస్తకాలు ప్రేయర్ లిస్ట్ ఉన్నాయి తన దగ్గర, అవి చేస్తూనే ఉంటారు. తనకి దేవుడి మీద ఆధారపడే ఆ మనసు ఉంది, అయినా తన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఇంకా తనకు అవసరం. ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్, మా నాన్నగారు తమ్ముడు సచిదానంద గారు, ఆయన కొడుకు సల్మాన్ శశికాంత్, మేము శాస్త్రీయం పిలుస్తుంటాం. ఒక నెల క్రితం తను హెడ్ మాస్టర్గా ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. ఆ టైంలో డిఈఓ ఆర్టీఓ ఏదో కరోనాకు సంబంధించిన విషయాలు చాలా గట్టిగా కోప్పడి తిట్టారట, వాళ్ళు చెత్త మాట్లాడారట. దాంతో మా తమ్ముడు డిప్రెషన్లో వెళ్ళిపోయాడు చాలా భయంకరంగా. ఇక దేవుళ్ళు ఆనందించలేని విధంగా బైబుల్ చదివిన పాట పాడిన అసలు తనకు ఏమి మనసుగా అనిపించట్లేదట. దుఃఖం, బాధ, ఏడుపు, ఇక భయం, ఇటన్నిటితో కుంగిపోయాడు. 3 మంత్స్ అలాగా చాలా కష్టపడ్డాడు. తర్వాత నేను 2 సార్లు వెళ్ళాను, ప్రార్థన చేస్తా ఎవ్రీ డే, నేను రోజు మార్నింగ్ ప్రే చేస్తున్నాను దానికోసం. అయితే ఆ మధ్య బాగా సెట్ అయ్యాడు, బాగా పడ్డాడు. ఆ సైకియాట్రిస్ట్ సైకియాట్రిస్ట్ వచ్చి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా ట్యాప్ చేశారు, తగ్గించారు, అంత బాగుంది. మళ్ళీ మొన్న 3 డేస్ ఏదో దుష్టశక్తి తను ఏడిపిస్తున్నట్టుగా అనిపించట. మరీ లోపల చేసి కానీ ఇంకా చేసిన దాని చాలా ఏమే తప్పించారు కానీ, లేకపోతే కింద జమ్మకాడ వేసి పిల్లల్ని కింద కూర్చోబెట్టండి. దాన్ని ఫ్రంట్కి వచ్చేయండి అక్కడ స్టాక్ చేసి ఉన్నాయా చైర్స్? ఆ పోల స్టాక్ అయిపోయాడు, వెంటనే లోపల వచ్చాడు. కాబట్టి శాస్త్రి ఈ మూడు రోజులు ఏదో యూన్ ఫోర్స్ తన్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఆఖరి నాకు మా పడతలు ఫోన్ చేసి, బావగారు మీ తమ్ముడు చాలా ఇబ్బంది పడుతున్నారు, దయచేసి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేశాను. తన కోసం కూడా మనం ప్రభుత్వం ఎత్తిపడదాం. ప్రతి ఇంట్లో ఉన్నాయండి సమస్యలు, భయంకరమైన సమస్యలు, చాలా భయంకరమైన సమస్యలు ఉన్నాయి. కొంతమంది సమస్యలు చెప్పుకోలేరు, ప్రార్థన చేయండి అని కూడా చెప్పట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మనం జస్ట్ మీరు వాళ్ళ ముఖాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభు వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు, నీవు సహాయం చేయి, అంతే అలాంటి ప్రార్థన చేద్దాం. తెలిస్తే ఆ సమస్య పేరు చెప్పి చేయండి. ఒకటి సమస్య మీకు తెలియలేదనుకోండి, ఉంటాయి ప్రతి ఒక్కరు ఉన్నాయి, ఆ సమస్యలు ప్రభు ఏ సమస్యలు ఉన్నారో తీర్చు ప్రభు అని అడిగితే ప్రార్థన గొప్ప శక్తివంతమైనది. ఏ కీబీ చేసిన ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి ప్రజలు బ్రతకాలి, ఓదార్పుతో ఆదరణతో బ్రతకాలి కదా. మనం చచ్చిపోం కదా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోం కదా, మనం ఎలగొక్కలు బ్రతకాలి మనం. అయితే బ్రతికిన బ్రతుకు సంతోషంగా బ్రతకాలి కదా, ఇబ్బందులతో ఎందుకు బ్రతకాలి మనం? మన దేవుడు ఉన్నాడు కదా, రక్షకుడు ఉన్నాడు కదా, మన ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు కదా. అలాంటప్పుడు ఆ రక్షకుని ఎందుకు మనం వాడుకోకూడదు? దయచేసి అందరి కోసం ప్రార్థన చేస్తున్నా ప్రయత్నం చేయండి. మనసులో మీరు మోకరించి చేయక్కర్లేదు, మనసులో చేసేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు మనిషికి పోలే మనిషిని ఆపోసం, ఇప్పుడు అరే ఫలానా లాగా ఉన్నారు కదా అంటే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసేయాలన్నమాట. మీరు అతర్వాత మీకు హఠాత్తుగా ఎవరో జ్ఞాపకం వస్తారు, వెంటనే ప్రార్థన మొదలు పెట్టేయండి. ఎందుకంటే మళ్ళీ పరిశుద్ధాత్మను మీకు ఆ బొమ్మ చూపిస్తారేమో, పరిశుద్ధాత్మను మీకు అవకాశం ఇచ్చారేమో. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేయగలను. అదే ప్రభు చెప్పాడు, మెలకువ కాబట్టి ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఓర్పుతో ప్రార్థన చేయండి కదండి. కనుక మనం ఎప్పుడు కూడా మనసు ప్రార్థన ఆత్మ కలిగి ఉండేటప్పుడు పరిశుద్ధాత్మను బోల్డ్ మందుని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఫలితాన్ని పరలోక రాజ్యంలో చూస్తాము. హల్లెలూయా. రైట్, చాలా కాలంగా మనం భావన ఈ పాట వినలేదు కదా, ఇప్పుడు విందాం.
హలో సంగము మరణి బలి పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము మరణి బలి పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది అదిగదిగో పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది
నచ్చి అనుసంధము. Praise the Lord. Hallelujah. Na jeevam nee krupalo daachitive. నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం దేవుని నామానికి వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. దేవుని నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు.
ముఖ్యంగా నా మ్యారేజ్ విషయంలోని అలాగే నా డెలివరీ విషయంలోని పాప హెల్త్ విషయంలోని దేవుడు చాలా హెల్ప్ చేశారు అని మీ అందరూ చాలా మంది మా కోసం ప్రేయర్ కూడా చేశారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయితే నాకు డెలివరీ మార్చి 7th అయ్యింది. నేను 6th శనివారము నైట్ అంతా పెయిన్స్ అవి భరించాను. అసలు నేను అనుకోలేదు నేను నాకు నార్మల్ డెలివరీ అవుతుందని. ఎందుకంటే నా ముందు మా చెల్లికి సిజేరియన్ అయిపోయింది, నాకు కూడా అలాగే అవుతుందిలే అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయిన వరకు నేను మా హస్బెండ్ పట్మై చేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను నార్మల్ డెలివరీ అవ్వాలని. దేవుడు మా ప్రార్థనలు ఆలకించి నాకు నార్మల్ డెలివరీ అయ్యేలా చేశారు. అయితే ఆ రోజు నైట్ పెయిన్స్ అంతా భరించాను. మార్నింగ్ 5 o'clock వరకు కూడా పెయిన్స్ వచ్చాయి. అయితే బేబీ హెడ్ వరకే వచ్చింది, సమ్ వచ్చి సమ్ లోపలే ఉంది రావట్లేదు. నేను పెయిన్స్ భరించి భరించి పుష్ చేసి చేసి అలసిపోయి పడిపోయాను, పడుకుని పోయాను. అయితే సిస్టర్స్ లేపుతున్నా లేవట్లేదు అంటే నేను అయితే వాళ్ళు చాలా భయపడిపోయారు. ఇదేంటి ఇలా ఉన్నది, బేబీ చూస్తే సహమే వచ్చింది, బేబీ ఊపిరాడదు, ఏదో ప్రమాదం ఇలా అనేసి వాళ్ళు చాలా భయపడిపోయారు. డాక్టర్ కూడా ఫోన్ చేశారు వాళ్ళు. అయితే ఆ రోజు మా అక్క ఉంది నైట్, అక్కను కూడా పిలిచి చూపించారు ఇలా ఇలా ఉంది, ఇలా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, ఇటు సిజేరియన్ అవ్వదు, ఇటు నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, ఎలాగా ఏంటి అనేసి. కానీ నేను నాకు మళ్ళీ వెలుగు వచ్చి లేచి వాళ్ళు చెప్పారు, నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఉంది, ఇలా అయితే చాలా కష్టం అవుతుంది, నువ్వు లెగ్స్ పుష్ చేయాలి, నువ్వు గట్టిగా పుష్ చేయాలి, మేము నీకు హెల్ప్ చేస్తాము అనేసి అన్నారు. అప్పుడు నేను గట్టిగా పుష్ చేయగానే బేబీ బయటకు వచ్చింది. దేవుడి కృప వల్ల బేబీకి ఏం కాలేదు, చాలా హెల్దీగా పుట్టింది, 3 kgs పుట్టింది. అలాగే తర్వాత పుట్టేసరి అంతా బాగానే జరిగింది దేవుడి దయ వల్ల. ఇంటికి డిశ్చార్జ్ కూడా అయ్యి వచ్చేసిన తర్వాత వచ్చిన 2 days కుట్లు విడిపోయాయి. నాకు తెలియలేదు అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది. అక్కడ హాస్పిటల్ సిస్టర్స్ అందరూ అనేవాళ్ళు, నీకు నార్మల్ డెలివరీ అయ్యింది, నువ్వు ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా తిరగాలి, ఫ్రీగా కూర్చోవాలి, కూర్చొని బేబీకి ఫీడింగ్ అవ్వాలని చెప్పే తప్ప సరిగ్గా నాకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇవ్వలేదు. నేను కూడా ఇంకా వాళ్ళు చెప్పినట్టుగానే ఫాలో అయ్యాను, కానీ ఎక్కడ మిస్టేక్ జరిగింది నాకు తెలియదు. కానీ కుట్లు అయితే విడిపోయాయి 2 కుట్లు. చాలా భయం వేస్తుంది, ఏడ్చుకున్నాను కూడా. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ సమయంలో, కుట్టిన సమయంలో మా బాబాయ్ కానీ మా పిల్లి కానీ నితిన్ కానీ బ్లెస్సీ కానీ మా అక్క కానీ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు నాకు ఆ సమయంలోని. నేను డ్రెస్సింగ్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లెస్సీ అసలు బేబీ మొత్తం బ్లెస్సీయే చూసుకునేది, తనకి బేబీకి తడుగోట పెట్టడం కానీ బేబీకి డబ్బా పాల్గొనడం కానీ ఆ సమయంలో వాళ్ళందరూ కేర్ తీసుకోకపోయింటే నేను బేబీ ఇక్కడ ఉండకపోతున్నామో. వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు వాళ్ళందరూ, మా పిల్లి కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూనా. అయితే డాక్టర్ అయితే చూసి తిట్టారు కూడా, నా ఏంటి ఇలా విడిపోయి నువ్వు సార్ కేర్ తీసుకోలేదు అన్నారు. తన దేవుడి కృప వల్ల దేవుడు తన హస్తాలతో నన్ను ముందుకు స్వస్థపరిచారు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను. ట్రీట్మెంట్ అయితే నేను చాలా పెయిన్ అనిపించాను. ఒక రోజు నైట్ అయితే అసలు ఫుల్ కడుకోలేపి ఎవరో నా పేగులు పట్టుకొని నలిపేస్తున్నట్టుగా లాగేసినట్టుగా ఒక పెయిన్ వచ్చింది ఆ రోజు నైట్. ఆ రోజు నైట్ అందరూ చాలా భయపడ్డారు, ఏమవుతుందో తెలియలేదు. ఆ రోజు నైట్ అయితే అసలు ఆ బాబాయ్ కూడా చాలా భయపడిపోయారు, హాస్పిటల్కి వెళ్ళిపోదామా ఏంటి అనేసి. కానీ అందరూ ట్రై చేసుకొని ఉందాం, చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఏమీ లేదు అది అంటారనేసి. ఆ రోజు నైట్ అందరూ మోకాలు ప్రార్థించి నా మోకాలు వేసి అందరూ నా కోసం ప్రార్థన చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ కూడా. ఆ రోజు నైట్కి మళ్ళీ నేను పెయిన్ కిల్లర్స్ అవన్నీ వేసుకుని అలా చాలా 1 hour చాలా పెయిన్ భరించాను. తర్వాత మళ్ళీ నార్మల్ అయింది. డ్రెస్సింగ్ అది రోజు వెళ్ళేదాన్ని. ఆ రాకపోకలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నారు. చాలా త్వరగా తగ్గిపోయింది, అది కేవలం మా పిండి వాళ్ళని చెప్తారు. ఎందుకంటే ఫుడ్ విషయంలో వాళ్ళు అప్పే చెప్పారు, ఇక కుట్లు తగ్గాలి కూడుకోవాలి అంటే నువ్వు మెయిన్ ఫుడ్ బాగా తీసుకోవాలని చెప్పారు. ఆ సమయంలో మా పిండి నిజంగా చాలా కేర్ తీసుకున్నారు ఆ విషయంలో. మా అమ్మ కూడా తీసుకోలేదేమో, అంత కేర్ తీసుకోండి. నాకు టైం ఏం కావాలో ఫుడ్ కానీ టాబ్లెట్స్ విషయంలో కానీ పాప విషయంలో కానీ చాలా కేర్ తీసుకోండి. దాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాను. ఎందుకంటే వాళ్ళందరిలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో దేవుడు ఉండి నాకు సమాధానం పరిచారు, నాకు అవసరం లేవని వాళ్ళందరిలో ఉండి పిలిచారు.
अलगे लास्ट मंत पाप के फुल फेवर फेवर दग्गु चलु आ समय महजन चर्चि वर्क विषय में कुछ बिजी अगर दिन वाल पाप नाशपाटक इंट्लो मेड वाड़ी पिल के असल तग्ले चला सीरियस नाइट 10:30 के अंत बेबी शिवरिंग वस्तु बॉडी अंत చాలా భయపడిపోయాను నేనైతే ఆ రోజు మత్తి ఉన్నాను నేను మత్తి ఉన్నాము ఈయన 2 weeks నుంచి ఇంటికి కూడా రావట్లేదు చర్చిలోనే ఉండిపోయి చర్చి వర్క్ చూసుకుంటూ ఉండిపోయేవాళ్ళు అయితే భయం వేసింది ఆ రోజు వెంటనే మార్చుకుని ఫోన్ చేయగానే ఆయన వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే చూసిన డాక్టర్ ఒకటే అన్నారు అడ్మిట్ చేసేద్దాం బేబీని అసలు ఏం బాగాలేదు పాపకి అనేసి అన్నారు అడ్మిట్ చేసేద్దాం అనగానే నాకు మనసులో చాలా భయం వేసింది ఏంటి అంత సివియర్ గా ఉన్నా ఏంటి బేబీ అనేసి తర్వాత నేను క్లియర్ గా డాక్టర్లను అడిగితే మీరు చూసుకోగలను పర్వాలేదు ఇంటికి తీసుకెళ్ళగలను అంటే అవసరం లేదు అనేసి అన్నారు తర్వాత మళ్ళీ నేను చూసుకోగలనని చెప్పేసి మెడిసిన్ తీసుకొని ఆ రోజు 2:00 వరకు హాస్పిటల్లోనే ఉన్నాం ఆ రోజు అంతా చూసుకోగలను పర్వాలేదు అనగానే ఇంటికి వచ్చిన తర్వాత ఆ నైట్ అసలు నిద్రపోలేదు మేము అసలు ప్రార్థన చేసుకుంటా పాపకి ఆ మెడిసిన్ తీసుకుంటున్నా మళ్ళీ మార్నింగ్ వెళ్ళి చెకప్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారు అసలు ఈ బేబీ అయినా రాత్రి నేను చూసింది అనేసి అన్నారు ఆ డాక్టర్ కూడా అన్నారు మెడిసిన్ వల్ల అయితే కాదు దేవుడు దానిలే ఆ పాప ఎంత బాగా రిపేర్ అయింది అనేసి అన్నారు దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత శుద్ధులు చెల్లించుకుంటున్నారు నా విషయంలోని అలాగే నా బిడ్డ విషయంలోని దేవుడు చాలా కృపను చూపించారు దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్నారు అలాగే మీరు అందరూ మా కోసం ప్రార్థన చేశారు దాన్ని బట్టి కూడా దేవుని కృతజ్ఞత శుద్ధులు చెల్లించుకుంటూ దేవుడి చిన్న సాక్షి తీర్చిందాక అమ్మ సురేఖ కుటుంబం బట్టి దేవుని స్తుతిస్తున్నాను అలాగే వినీత కూడా మంచిగా సెటిల్ అవ్వడానికి వ్యవసాయం చేసి అనాథ బాబు గారు అన్నయ్య పిల్లలు వెళ్ళారు అయితే చెప్పాల్సిన సాక్ష్యం అంటే అనాథ బాబు గారు అన్నయ్య గారి కోసం ఎన్నో సంవత్సరాల వరకు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను అంటే ఇప్పటికీ మనం ఆయన్ని ప్రభు సభలో చూడలేకపోయాం కానీ ఆయన పిల్లలు సెటిల్ అవ్వడం చూస్తారు దేవుడు ఏదో ఒక విధంగా దారి చూపిస్తున్నారు మనం ఏమనుకుంటాం అనాథ బాబు గారు అన్నయ్య గారు బాగుంటే ఆయన పిల్లలు చూసుకుంటారు కదా ఆయన పిల్లలు పెళ్ళి చేసుకుంటారు కదా అనుకున్నాం అది అనాథ బాబు గారు కూడా చేసే దేవుడు ఆ ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టడం వాళ్ళు సెటిల్ అవ్వడం అంతా కూడా అనాథ బాబు గారు రక్త కుమార్ గారు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఎంతో భయభక్తులతో ప్రభు సంఘంలో వాళ్ళ కోసం విజ్ఞాపనం చేసుకుంటూ అలా చూసుకుంటూ వచ్చారు ఈరోజు మనం అది సురేఖ చక్కగా కుటుంబాన్ని చూస్తున్నాం అంతకుముందు సురేఖ వినీత సింగిల్ గా చూసేవాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు అయ్యారు హల్లెలూయా కుటుంబం అంటే అంటే అంతే వంశం ఒక వంశానికి మూలకర్తలు అన్నమాట ఇప్పుడు వాళ్ళు కొంత సదా తర్వాత పెద్ద వంశ వృక్షం అయిపోతుంది వాళ్ళకి కదా హల్లెలూయా చూసారా మరి ఒక వ్యక్తి కోసం పట్టించుకోవడం బట్టి ఒక వంశం తయారవుతుంది కాబట్టి మన ఫ్యామిలీస్ లో ఎవరైనా చిరిగిపోయి ఉంటే వాళ్ళ కోసం పట్టించుకుంటూ అనాథ బాబు గారి విషయంలో మనకు మోడల్ గా ఉన్నారు ఆయన ఒక మాదిరిగా ఉన్నారు అలాగే ఆయన వెనక కోట్లు లక్షలు ఉండి చేయట్లేదు ఆయనతో అప్పులతో ఉంటారు ఎప్పుడు కూడా అయినా సరే అన్నయ్య పిల్లలు నా రక్త సంబంధాలు నా సొంత పిల్లలు వాళ్ళ కోసం చూడాలి నా అన్నయ్య చేయలేకపోతున్నాడు నా అన్నయ్య మరి ఇట్లా తనకి అవకాశం లేదు కాబట్టి నేనే చేయాలి అన్నట్టుగా అంత అద్భుతమైన మనసుతో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది దానికి మన బంధువుల్లో మన స్నేహితుల్లో ఎవరైనా దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఒక చెయ్యి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా ఒక వంశాన్ని మనం నిలబెట్టడం అవుతాం హల్లెలూయా మరి ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమం బాబు సంజయ్ ముందుకు రావాలి మనం అనుకున్న బుక్స్ ప్రింట్ అయ్యాయి 703 చరణాల యేసుక్రీస్తు సువార్త గీతం ఇవి 3000 కాపీలు వేసాం పెట్టుకోండి 3000 కాపీలు వేసాం అదే బైబుల్ నాలెడ్జ్ పాటలు సండే స్కూల్ కోసం పిల్లల కోసం ప్రత్యేకం ఇవి 3000 కాపీలు వేసాం 120,000 రూపాయలు నేను అక్షరాల చెల్లించాను నేను ఇంకా లోన్ కొంత తీర్చాల్సి ఉంది అందులో 25,000 రూపాయలు మీరు కాంట్రిబ్యూట్ చేశారు జీవ జలపులు కాబట్టి ఫస్ట్ దీనికి ఇంకా డెడికేషన్ ప్రోగ్రామ్ అంతా ఉంది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే ఒక 200 మందిని పిలవాలి భోజనాలు పెట్టాలి దాని దగ్గర నాకు మళ్ళీ అప్పు చేయాలి కాబట్టి ప్రస్తుతానికి అది చేయట్లేదు ఎవరైనా నాకు స్పాన్సర్ దొరికితే ఆ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను
నాకు ఎవరైనా అంటే భోజనాలు పెట్టే స్పాస దొరికితే ఒక 200 మంది కాపీలు కనీసం 100 మంది నేను ఇంపార్టెంట్ వాళ్ళు పిలిచి ఒక డెడికేషన్ ప్రోగ్రామ్ పెడతాం. 10 మందికి పరిచయం అవుతుంది. ఈలోగా సంఘ సభ్యులకి ఇమ్మీడియట్ గా వాళ్ళ చేతికి పొక్సి వాళ్ళ నా ఆశ వెంటనే. మొన్న మార్నింగ్ అనుకుంటాను వచ్చాయి. వచ్చిన వెంటనే వాటి కోసం నేను చాలా ఆశపడ్డాను. ప్రాంతంలో చాలా గడిపాను. ఎలా ఏం చేయాలి ఏం చేయాలి నాకు ఒకటే అనిపించింది. ముందు సంఘ బిడ్డలు ఎవరైతే సపోర్ట్ చేయాలి వాళ్ళ చేతికి ముందు కాపీస్ ఇచ్చేయాలి. అయితే వీటి ఇవి గ్రీటింగ్ కార్డ్స్ నాకు. ఎందుకంటే ఫస్ట్ పేజ్ లో ఒక ఇంపార్టెంట్ విషయం పెట్టా. ప్రెసెంటెడ్ టు చూసారా బై డేట్ ఒకటి. ప్రతి బుక్ ప్రెసెంట్ చేయడానికి తగిన బుక్ ఇది గిఫ్ట్ గా ఇవ్వడానికి. మీరు ఎవరెవరైతే కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి ఇది 100 రూపాయల కాంట్రిబ్యూషన్ ఒక బుక్. ఇదొక బుక్ ఇదొక బుక్ 100 రూపాయల కాంట్రిబ్యూషన్. 500 రూపాయలకి ఇచ్చిన వాళ్ళకి 5 పుస్తకాలు ఇస్తున్నాను అన్నమాట. 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి 10 పుస్తకాలు ఇస్తున్నాను అలా అన్నమాట. ఇవి 100 రూపాయలు క్రెడిట్ ఉన్నట్టు సంభావం. మీరేం చేస్తారంటే మీ చేతికి నేను ఇచ్చినవి ఊరికే పంచుకోండి. వాళ్ళ పుట్టినరోజు నాడు కానీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ నాడు కానీ గిఫ్ట్గా ఇవ్వండి. లేకపోతే ఏదో సందర్భంలో దాని పేరు మీ పై రాయాలి. వాళ్ళ పేరు కింద మీ పేరు డేట్ వేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. దీని మీద అవసరం గిఫ్ట్ ర్యాపర్ చుట్టండి. గిఫ్ట్ ర్యాపర్ చుట్టి ఇవ్వండి. దానికి మీరు పేరు గుర్తు పెడతారు అనమాట. నా బర్త్డే నాడు మా అంకుల్ ఇచ్చారు ఇది అంటారు అనమాట. మా వెడ్డింగ్ డే యానివర్సరీ నాడు మా బ్రదర్ ఇచ్చాడు అని చెప్పుకుంటారు. కనుక మీ ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేసే అందరికీ ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. మీరందరూ కూడా దయచేసి దీన్ని పాటించమని పోతున్నాను. చర్చ్ వాళ్ళకి అనుకోకండి. ఎందుకంటే చర్చ్ వాళ్ళు కొనుక్కోవాలి కదా. చర్చ్ వాళ్ళందరూ కొనుక్కోవాలి. మీరు ఇస్తారు కూడా వాళ్ళకి కొంటారు. కాబట్టి నేను చెప్తుందంటే నా మన చర్చ్ కాకుండా వేరే చర్చ్ వాళ్ళు లేకపోతే నాన్ క్రిస్టియన్స్ కూడా ఇవ్వచ్చు అండి. క్రైస్తవేతలు కూడా వీటిని ఇవ్వచ్చు. కనుక మన చర్చ్ వాళ్ళు ఎవరికి కూడా మీరు ఇవ్వకండి. వాళ్ళు కొనుక్కుంటారు. ఈరోజు సేల్స్ కూడా ఉంటాయి. బయట ఎవరైనా ఒక నాకు హెల్ప్ చేస్తే బుక్స్ ఒక 40 సెకండ్లు ఉన్నాయి. ఒక 100 రూపాయలు కానుకిచ్చి ఒక పుస్తకం మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఈ సమయంలో అది బాబు సంజయ్ వీటి కోసం డెడికేట్ ప్రార్థన చేస్తారు. మరి మైక్ ఇవ్వండి. That's true. Lord God, Heavenly Father, thank you so much for this situation, this opportunity you have given us. As you know, Lord, what is us in a global situation, we are gathered over here in the church. Yes, Lord, we are not aware of what exactly happened behind us, how many people and how many people have supported this, Lord. We believe that you know each and everything, each and every situation, what was happening. But you handle everything. You made this thing happen, Lord. You make this church very blessed with this, Lord. Each and every book and each and every word that you made, Lord, whoever the people made it, Lord. You believe that you're going to bless them, Lord. And now we are going to do dedication of this book. And definitely, Lord, this is going to be much more wider than what we expect. Each and every book goes to much more people, and we believe each at least our one soul will be converted into your heaven, Lord. That going to see our heaven through this, Lord. And Lord, just keeping everything in your hands, Lord, and this dedication. Lord, you are going to bless, we believe, and you're going to bless this the church, books, and each and every people who are going to take a responsibility to take up the things and help, Lord. To take everything in your hand. Praying in the name of Lord Jesus Christ. Amen. Akram Sanjay.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామ మహిమతై బైబిల్ నాలెడ్జ్ పాఠం 7వ యేసు సువార్త గీతాన్ని సంజయ్ ప్రార్థన ద్వారా డెడికేట్ చేస్తాం దేవనామానికి మహిమలాక. ఇప్పుడు ఆ సంజయ్ చేతి ద్వారా వీటిని అందజేయాలనుకుంటున్నాను. రైట్, మీ చేతికి వచ్చిన పుస్తకాలు తక్కువైతే అది మీ ఇంట్లో ఉంచుకోండి. ఎందుకంటే ఫ్యామిలీ పేర్లో మీ ఇంట్లో ఎన్ని బైబిల్స్ ఉన్నాయో అన్ని సువార్త పుస్తకాలు మీకు ఉండాలి. బైబిల్లో మీ బైబిల్ కవర్ ఒకటి పెద్దగా ఉంటే అక్కడ పెట్టేసుకోండి. బైబిల్ నాలెడ్జ్ పాట కూడా మీ మీ బైబిల్లో ఉండాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కాపీస్ మీ దగ్గర ఉండాలి. ఈ బైబుల్ నాలెడ్జ్ పార్ట్ సంబంధించిన పేజెస్ అలా వింతగా ఉంటాయి. ఏంటంటే అందులో చుక్క చుక్కలు మీకు కనిపిస్తుంటాయి. ఈ చుక్క చుక్కలు ఏంటంటే క్యూఆర్ కోడ్స్. ప్రతి పార్ట్కి క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే మీరు మొబైల్ ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది మీ మొబైల్ ఫోన్ యాప్. ఆ యాప్ ఓపెన్ చేసి ఈ చుక్క పేరు నేను పెట్టిన వెంటనే ఆ పార్ట్ ఓపెన్ అయిపోయి ప్లే అయిపోతుంది అనమాట. ఆ పాట ప్లే అయిపోతుంటది. గత 50 పాటలకు మేము క్యూఆర్ కోడ్స్ ఇచ్చాం. అంటే మీరు దాదాపు 7 డివిడీలు ఇచ్చినట్ట. డివిడీలే మీకు అవన్నీ కూడా ఇంటర్నెట్ లో ఉంచి మీకు ఉన్నాయి. ఆ మరి 50 పాటలు వీడియోస్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. చాలా ఆ పాటలు టైప్ చేసేటప్పుడు ప్రూఫ్ తీసేటప్పుడు లెక్క లేనంత డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే ఒకసారి కూర్చునేటప్పుడు ఈ రిఫ్రెష్మెంట్స్కే డబ్బులు అయిపోతుంటాయి. నేను బోర్ పడతాను అనుకుంటా నాకు ఎవరు కూర్చొని వాళ్ళ కోసం చేసి బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ రైస్ రప్పించేస్తూ ఉంటాను. అలాగే డబ్బులు ఖర్చు పెట్టాం ఈ ప్రాసెస్లో. కనుక ఇవి మీకు 100 రూపాయలు కానిపించారు కానీ దీని వెనక కొన్ని 1000 రూపాయల విలువైన సరుకు మీకు ఉంది కదండి. అలాగే ఇది 703 చరణాలు. దీని వెనక కూడా
ఎంత ప్రయాసం ఉంది దీని మీద క్యూఆర్ కోడ్ వస్తున్నాయి ఇది కూడా స్కాన్ చేసుకుంటే మీకు 703 చరణాల ఛానల్ ఓపెన్ అయిపోతుంది అందులో రోజు ఇప్పటికీ నేను 150 చరణాలు నేను పాటు పెట్టాను అలా రోజు పాటు పెడతాను సంవత్సరం 2 సంవత్సరాల మొత్తం 703 చరణాలు కూడా మీకు ఒక 3 వీడియోస్ ఉంటాయి ఎవరికైనా సరే మీరు చాలా వింత విషయంగా ఇవ్వచ్చు ప్రతి ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ యాప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వరకు ఆ క్యూఆర్ కోడ్ యాప్ వాడుండదు ఆ జీవితంలో ఎప్పుడు కూడా కానీ ఇది ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ యాప్ ఎలా వాడాలో చెప్పండి అది చాలా సంతోషపడతారు అనమాట ఎంత ఈజీ కదా కనుక దయచేసి ప్రతి ఇంట్లో ఎన్ని బైబిల్స్ ఉన్నాయో అన్ని పుస్తకాలు ఇవి మీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను మరి బయట ఈరోజు సేల్స్ పెడదాం ఫస్ట్ సేల్స్ ఇంకా డెడికేషన్ ప్రే అంటే ఇప్పుడే అయింది మనం జనాలు పిలవలేదు కానీ ఫస్ట్ మీరు బెనిఫిట్ అవ్వాలని నా కోరిక ఓ 40 కాపీస్ ఇక్కడ ఉన్నాయి 40 సెట్లు ఉన్నాయి ఇంకా కాదు ఇంట్లో ఉన్నాయి కాబట్టి దయచేసి వెళ్ళేటప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి ఒక కాపీ కొనుక్కొని వెళ్ళండి ఈరోజు మీకు 200 రూపాయలు ఉంటే ఇంకో కాపీ అదొక కాపీ కొనుక్కొని మీ బయట పెట్టుకోండి అది మీకు ఆశీర్వాదం మీకు దీవెన 10 సంవత్సరాలు బట్టి ఈ ప్రాజెక్ట్ బ్లాక్ అయింది దేవుడికి ఓపెన్ చేశాడు అంటే ఇప్పుడు ఉన్న బ్యాచ్ కోసం ఈ 10 సంవత్సరాలు ఎన్నో బ్యాచ్ నా ముందు నుంచి వెళ్ళిపోయి కదా ఎంతో మంది వెళ్ళిపోయారు కానీ ఇప్పుడున్న బ్యాచ్ కోసం దేవుడి ఓపెన్ చేశాడు ఇది ఎంత సంతోషం గొప్ప విషయం అనిపిస్తున్నాను మన పిల్లలు దేవుడు జీవించడానికి ఇష్టపడ్డాడు సో మరి వినీత సురేఖ పాప కోసం ఈ బైబుల్ నాలెడ్జ్ పాఠపుస్తకం కొనుక్కోవాలి కదా మీ పిల్లల కోసం కొనుక్కొని మీరు నేర్చుకోవాలి మీ పిల్లలకు నేర్పించాలి దేవుడు వాక్య జ్ఞానం మనతో ఉండేటప్పుడు అది ధైర్యం సాధారణంగా సాక్షి చెప్పారు కదా మా రోజులు పెట్టి మనసు పిండేస్తుంది ఏం తప్పు చేశానో తెలియదు ఏం జరిగిందో తెలియదు కదా భయం మరి అవిశ్వాసం దిగులు ఆవరించేసాయి అది ఎలా పోతాయో తెలియట్లేదు అన్నారు అయితే నిన్న రాత్రి నేను వాక్యం పంచుకునేటప్పుడు అవన్నీ ఎగిరిపోయాయి వాక్యం ద్వారా వాక్యం అంటే అంత శక్తి అనమాట కనుక బైబిల్ నాలెడ్జ్ పాట అంటే అవన్నీ వాక్యాలే ఆ వాక్యాలు పాటల రూపంలో మీ మనసు ఉండేటప్పుడు మీ మనసులో ఉన్న భయం తెగులు అవిశ్వాసం ఏమిటో ఎగిరిపోతూ ఉంటాయి దేవుడు వాక్యం శక్తి కనుక దయచేసి వీటిని మన సంఘ సభ్యులు ముందుగా వాళ్ళు టేస్ట్ చేయాలి ముందుగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు బెనిఫిట్ అవ్వాలన్న కోరిక ఆ తర్వాత నేను బయట చర్పిస్తాను అనమాట కనుక దయచేసి వీటిని అవాయిడ్ చేసుకోండి ఓకే ఈ సమయంలో ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్తారా టైం అయిపోయింది అనుకుంటుంది కానీ ఇంకొక ఎవరికైనా వెళ్తాం అమ్మ ఆ హుషారుగా ఉండండి లాస్ట్ వీక్ నేను చెప్పిన బాబా చాలా సిక్ అయింది మీకు నుంచి తెలియదు అన్నమాట